చాలా ఎక్కువ పని మనకు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క పైసా కూడా వృధా కానివ్వకుండా మరి మన నీటి వ్యవస్థని అత్యద్భుతంగా ఉండేలాగా రెండు పంటలు కూడా పర్మనెంట్గా మనం కొని నీటి సంఘాలకు ఇవ్వబోతున్నాం. ఒకటి వచ్చే వారం డెలివరీ, ఇంకోటి కూడా ఒక 3 లేదా 4 వారాల్లో కంప్లీట్ అవుతుంది. సో ఇలా సుమారు 50-55 లక్షల రూపాయలు వేయండి, అది పర్మనెంట్గా ఇచ్చేస్తున్నాం. సో ఇటువంటి మంచి వ్యక్తులు, గ్రామస్తులు కూడా రైతులు కూడా మంచివారు మనం. సో నాకు నా స్నేహితులు బలం అవ్వచ్చు. ఏదైనా చక్కగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి ఎన్నో మార్పులు మన ఉండి నియోజకవర్గంలో చూడగలం అభివృద్ధి పదంలో. సో అలాగే మరి కాలువ గట్లు ఆక్రమించుకున్న వాళ్ళు అందరి దగ్గర కూడా మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు గతంలో ఇచ్చినవి ఉన్నాయి. ఇవ్వని వారికి ఇప్పుడు ఇస్తూ ఆ కాలువ గట్లు చెరువులు ఈ ఆక్రమణలన్నీ కూడా మరి ప్రజలు అనారోగ్యం పాలవకుండా అన్నీ చేయటం. మళ్ళీ చెరువులు చుట్టూ ఏమీ రాదు, రాకుండా ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రజల ఆరోగ్యం బాగోవాలి. వ్యాయామం అన్నింటికి వాకింగ్ ట్రాక్లు, అక్కడ సిమెంట్ సోఫాలు, చెట్లు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చెట్లు నాటాలని. నాకు చెట్లు అంటే అలమాలిన అభిమానం. చూసారు కదా మా ఇంట్లో అన్ని చెట్లే ఉంటాయి. సో అలాగే ప్రతి కాలువల పక్కన రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో చెరువు చుట్టూ కూడా మరి చెట్లు పెరిగే విధంగా చక్కగా వాకింగ్ అయిన తర్వాత సేద తీరే విధంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని గ్రామాల్లో కూడా చేయాలనే సంకల్పంతో ముందుకెత్తున్నాం. మరి ఈరోజు బిఎం గారు ఇచ్చిన ఆ అటామిక్ మరింత శరవేగంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో అన్నవన్నీ కూడా చేస్తాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి సార్? జర్నలిస్టులకి మినిస్టర్ గారు కూడా ఈరోజు ప్రకటించేస్తారు ఇది త్వరలో ఇల్లు జర్నలిస్టులకి. లాస్ట్ టైం గవర్నమెంట్ లో చాలా ప్రాసెస్ చేసి సడన్ గా ఆపేసి ఆగిపోయింది, దాన్ని ఆశపెట్టి దాన్ని మళ్ళీ వెనక్కి. మరి ఆయన అంటే సీఎం గారు ఏదో పాలసీ డిస్కషన్ అవ్వకుండా సారథి గారు చెప్పండు. డెఫినెట్గా అక్రిడిటేషన్ అయిన వారికి ఈ ఇక్కడ మన పెదమేరం అంటే ఉండి నియోజకవర్గంలో. సో ఈ పెదమేరం భీమవరం అన్నీ ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ పెదమేరంకి ఒక 7-8 కిలోమీటర్ల రేడియస్లో తప్పకుండా అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకి నేను కూడా సారథి గారితో మాట్లాడతాను. అలాగే ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి ముందుగా ఆర్డర్స్ వచ్చేలోపు నేను మీరు కూడా సజెస్ట్ చేయండి, ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేద్దాం. ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఎలాగో కేంద్రం కూడా ఒక 1.5 లక్షల, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 1 లక్ష, 2.5 లక్షలు, దాంతోపాటు ఇంకొక 30,000 ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా ఉంటుంది. సో సుమారు 2,80,000 ఆర్థిక సహాయం అందుతుంది. సో ఇంకా కొంత లోన్ సదుపాయం కూడా తీసుకుంటే ఇబ్బంది లేని విధంగా డెఫినెట్గా ఆ పాలసీ అనౌన్స్ అయ్యేటప్పటికి మిగిలిన అన్ని ఏరియాల్లో మేల్కొనక ముందే నేను అక్రిడిటేషన్ ఉన్నవారు లేదంటే మనం చేయగలం. అక్రిడిటేషన్ ఎవరికైతే ఉందో కనీసం మన దగ్గర ఒక 10-12 మందికి ఉండొచ్చు సార్. నియోజకవర్గం అక్రిడిటేషన్ ఉండొచ్చు. డెఫినెట్గా అక్రిడిటేషన్ ఉన్నవాళ్ళకి రేపు ఆ పాలసీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఫైనల్గా అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన వెంటనే నేను
ముందు మన దగ్గరే స్టార్ట్ అయ్యేలాగా చేద్దాం. అలాగే అలాగే రతన్ టాటా గారిది